జగనన్న జరుగుతుంది. మా అబ్బాయి కాలేజీలో చదివాడు, మా అబ్బాయి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. వైఎస్ఆర్ పార్టీలోనే ఇచ్చాడు మా అబ్బాయికి. ఏ ఊరు అండి మీది? మా దుప్పరపాలెం అండి. మల్లెల రాజేష్ నాయుడు గారు వస్తున్నారు కదా, గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. తెలుసు, చూసాం. వచ్చాడు మొన్న, మొన్న పండగ రోజు వచ్చాడు, గుడికాడికి వచ్చాడు. మా మేనల్లుడికి డబ్బులు కూడా ఇచ్చాడు. ఆరోగ్యం బాగాలేకపోతే సాయంకి దండం పెట్టుకున్నాడు. సాయంకి కూడా కానికేసాడు ఆయన. వచ్చాడు మా ఊరు, వచ్చాడు ఆయన, చూసాము. మాకు జగనన్న డబ్బులు ఇస్తున్నాడు. వైఎస్ఆర్ గారు మా పిల్లల్ని చదివించాడు. ఇప్పుడు మా మనవరాలను కూడా చదివిస్తున్నాడు ఆయన. ఈసారి చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారు గెలుస్తారు అంటున్నారు కదా, మేమయ్యంగా పత్తిపాటి పుల్లారావు గారు వస్తే మేమయ్యంగా మేము జగనన్నకే వేస్తాము. ఇప్పుడు ఈయనకే వేస్తాము. 45 సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం ఇస్తున్నాడు. ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళకి, మాబోటి పేదాలకి ఆయనే కదా సహాయం చేస్తుంది. ఈసారి వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు, నమ్ముతారా? ఎంతవరకు నమ్మకం? ఇదివరకు అల్లా పెట్టాడు. ఈయన అన్నయ్య కూడా ఇస్తాడుగా, జగన్ అన్నయ్య కూడా ఇస్తాడు. అయ్యి కొండ ఎందుకుంటాడు? ఇన్ని ఇచ్చినాడా, ఇయ్యలేడా? జగన్ అన్న కూడా ఇస్తాడు. మళ్ళీ జగన్ గారికి పవన్ కళ్యాణ్ కదా, పవన్ కళ్యాణ్ సినిమాలు యాక్షన్ చేసేవాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకుంటారు అన్న? సినిమాల్లో చేసేవాళ్ళు వీటికి వాళ్ళకి బుర్రకి ఏమి ఎక్కుది? అది వేరు, ఇది వేరు కదా. ఇది కష్ట సుఖాలు పంచుకునేది వీరు, అది యాక్షన్ చేసేది వేరు కదా. మళ్ళీ జగన్ గారు సీఎం అవడం ఖాయం అంటారు? ఖాయం.